హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆమోస్ క్రాఫ్ట్స్. ఈరోజు మీకు నేను లో కాస్ట్ నో కాస్ట్లో శాటన్ శారీస్, ప్లెయిన్ శారీస్ అండి. ఇది ఇలాంటి ప్లెయిన్ శారీస్ మనకి బజార్లో కూడా దొరుకుతాయి అనమాట. వీటి కాస్ట్ వచ్చి 300 నుంచి 600 లోపల ఉంటాయి, ఇంకా కూడా ఉండొచ్చు. ఇవి శాటన్ శారీస్ అనమాట, షైనింగ్ ఉంటుంది. సో ఈ శారీస్ పైన మనం మిర్రర్ వర్క్ చేసుకోవడం వలన అది 1000 రూపీస్ శారీస్, అంతకంటే ఎక్కువలా కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక శారీస్కి నేను వేసుకున్నాను, మీకు ఆ శారీ కూడా నేను చూపిస్తాను. అలాగే దీనికి ఏమేమి కావాలా మెటీరియల్స్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనకి విసిల్క్ దారాలు అండి. ఇవి సిల్క్ దారాలు, ఇవి మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ లో దొరుకుతాయి అనమాట. తర్వాత ఇచ్చి గమ్, ఇది మనము మిర్రర్ ని ఫస్ట్ స్టిక్ చేసుకుని తర్వాత మనము మిర్రర్ వర్క్ చేస్తాం దానిపైన. సో ఫస్ట్ ఒక శారీకి అయితే నేను చేస్తాను, మీకు ఆ శారీ నేను చూపిస్తాను. దో ఫ్రెండ్స్, ఇది ఇంకొక శారీ నాది. ఇది కొంచెం నెమలి పికాక్ కలర్ ఉంటుంది అనమాట. ఈ శారీ, ఈ శారీ పై నేను మిర్రర్ వర్క్ చేసుకున్నాను, మీకు ఈ శారీ నేను చూపిస్తాను. సో మన స్టార్టింగ్ ఇది కట్టుగొంగ అంటారు కదా, దానికి వేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇటువంటి ఈ బార్డర్ కూడా మామూలుగా అయితే మనము బార్డర్ తెచ్చి స్టిచ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇది పెయింట్తో బార్డర్ చేసుకున్నాను. సిల్వర్ కలర్, నేను ఆపోజిట్ కలర్ సిల్వర్ వేసుకున్నాను, గోల్డ్ కలర్. సో ఈ వర్క్ మీకు చూపిస్తాను చూడండి, నేను వేసుకున్నది. ద ఫ్రెండ్స్, ఇది మిర్రర్ వర్క్ అంటారనమాట. ఇది సరే, శారీ మొత్తం చూపిస్తాను చూడండి. మనం ఏ కాంబినేషన్లో అయినా వేసుకోవచ్చు. నేను గోల్డ్ యూస్ చేస్తాను, మీరు కాంటి సిల్వర్ కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఫ్లవర్స్ ఫ్లవర్స్కి కూడా మనము మోడల్ మనం తగినట్టు ఈ వర్క్ని చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ టైప్లో చేశాను, సింపుల్ వర్క్. ఇదో ఫ్రెండ్స్ పైట, ఇది అదే చూడండి పైట, ఇది ఎంత బయట. సో ఇప్పుడు మీకు కూర్చొని చూపిస్తాను. సో మనం ఏ వర్క్ అయితే ఏ కలర్ అయితే కాంబినేషన్ తీసుకున్నామో అదే కాంబినేషన్లో కుచ్చులు తీసుకున్నాము. ఇది కూడా సిల్క్ దారమే అండి, థ్రెడ్ ఇది. ఇది ఇంకో రోజు చూపిస్తాను నేను మీకు, ఇంకో రోజు చూపిస్తే ఇలా వస్తుంది, అది చాలా బాగుంటుంది. సో నేను పికాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను, ఇలా వస్తుంది కుచ్చులు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిర్రర్ వర్క్ అనేది ఎట్లా చేయాలో నేను, అదో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్టిక్ చేసుకుంటాను. ఫస్ట్ సో ఇప్పుడు మనము గమ్ వేసి మనం మిర్రర్ స్టిచ్ చేసుకున్నాము, అది కొద్దిగా ఆరాలండి. ఆరిన తర్వాత దానిపైన మనం వర్క్ చేస్తాము. ఇంక తగ్గ బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఏ కలర్ అయితే నేను బార్డర్ ఇచ్చాను వర్క్ చేసుకున్నాను, ఆ కలర్లో నేను సపరేట్ కొనుక్కున్నాను. మీరు కావాలంటే అదే క్లాత్లో కూడా మీరు చేసుకోవచ్చు. దానికి వచ్చిన బ్లౌజ్ చూపిస్తాను చూడండి, ఇది ఆ శారీకి వచ్చిన బ్లౌజ్. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను, నాకు అది నచ్చలేదు కాబట్టి నేను ఈ బ్లౌజ్ రెడీ చేసుకున్నాను. దాని మీద వర్క్ అది హ్యాండ్స్కి వస్తుంది, ఇంకా స్టిచ్ చేపించుకోవాలి టూ హ్యాండ్స్ కండి. మనకు అంటే బ్యాక్ ఇంకా డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆరిపోయింది ఇప్పుడు, అది ఇంకా వర్క్ స్టార్ట్ చేయవచ్చు. ఇది 4 దారాలు తీసుకున్నాము, అంటే 2 మనం వేసుకోవాలి. వెనక లోపల చేయి పెట్టి వెనక్కి తీపించుకోవాలండి చేయి. దో అలా మిర్రర్ పట్టుకొని వెనక్కి, ఇది చాలా సింపుల్ అండి ఈ వర్క్. మీరు స్టార్టింగ్ కొద్ది కొద్దిగా థ్రెడ్ వేసుకోండి, లేదా చిక్కు పడుతుంది. మిర్రర్ చుట్టూ ఇలా కుట్టుకోవాలండి. సో మన బయట ఇలా వస్తుంది. ఇలా వస్తుంది మనకి దానిపైన. మధ్యలో నుంచి ఇలా మధ్యలో తీసుకొని, మధ్యలో సూది కుచ్చుకొని, సైడ్ అద్దం వారిలో కొంచెం క్లాత్ తీసుకొని ఇట్లా రావాలి. ఇది ఆరం ఇట్టు వేసుకొని మధ్యలో సోదకొచ్చి
అద్దం రౌండ్ మొత్తం పూర్తి అయిపోయింది. అద్దము కొంచెంగా కనిపిస్తా ఉంది, అద్దం ఊడి కూడా రాదు. దీన్ని లోపల ఇట్లా కుచ్చుకొని మళ్ళీ తిప్పించి ముడి వేసే. ఫైనల్ ఇలా ఉంటుందండి. సో ఐ హోప్ యూ లైక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.